ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 20 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. వ్యాఖ్యానాంశం: దావీదు తన శ్రమలో యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. వ్యాఖ్యానాంశం: దావీదు తన శ్రమలో యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. వ్యాఖ్యానం: దావీదుకు కలిగిన ఈ శ్రమ అతనికి ఎంతో వాస్తవమైనది. ఎంతో కీలక సమయంలో దావీదు యొక్క అల్ప విశ్వాసం వలన దావీదు, అతని అనుచరులు ఫిలిస్తీయులతో అపవిత్రమైన పొత్తును ఏర్పాటు చేసుకున్నారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా వారు ఫిలిస్తీయులతో యుద్ధములో చేతులు కలపటానికి సిద్ధపడ్డారు. ఇటువంటి వాటిని దేవుడు అనుమతించడు. రాజైన సౌలు యొక్క అవిధేయతను బట్టి, అతని స్వచిత్తాన్ని బట్టి అతనిని దండించేందుకు దేవుడు ఫిలిస్తీయులను తన దండంగా వాడుకోవాలన్నది దేవుని ప్రణాళిక. దావీదు చేసిన ఈ ప్రయత్నాన్ని దేవుడు తన సంకల్పాన్ని బట్టి అడ్డుకొని తన సొంత సహోదరులకు వ్యతిరేకంగా అతడు పోరాడకుండా దేవుడే అతనిని నిలిపివేశాడు. దావీదు, అతని మనుష్యులు సిక్లగుకు వచ్చి చూడగా ఆ పట్టణం అగ్నితో కాల్చబడి ఉంది. వారి భార్యలను, కుమారులను, కుమార్తెలను అమాలేకీయులు బందీలుగా తీసుకెళ్లిపోయారు. తమకు జరిగిన గొప్ప నష్టాన్ని బట్టి దుఃఖపడిన దావీదు అనుచరుల్లో కొందరు అతనిని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు. తన సొంత ఆలోచన తనతో పాటు తన అనుచరులను కూడా, తాను ఏ ప్రమాదం నుంచైతే తొలగిపోవాలనుకున్నాడో అదే ప్రమాదంలోనికి నెట్టివేసిందని ఒక కఠినమైన పాఠాన్ని అతడు నేర్చుకున్నాడు. అతని గొప్ప శ్రమలో తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడని నేటి మన ధ్యాన లేఖనంలో చదువుతున్నా. అప్పుడు దావీదు యాజకుడైన అబ్యాతారును పిలిపించి యెహోవా దగ్గర విచారణ చేయమని చెప్పాడు. ఇంతకు మునుపు అలా చేయకపోవటం వలన దావీదు విఫలమయ్యాడు. అయితే ఇప్పుడు దేవుడైన యెహోవా వారి శత్రువును వెంటాడమని, తనకు విజయము నిశ్చయమని దావీదుకు సెలవిచ్చాడు. ఆ విధంగా దావీదు తాను పోగొట్టుకున్న వారందరినీ తిరిగి సంపాదించుకున్నాడు. వారి దగ్గర నుంచి తీసుకొని పోబడిన వాటిలో ఏ ఒక్కదానిని వారు పోగొట్టుకోలేదు. మనం ఏ సమస్యల్లో ఉన్నామో వాటికి అనేకసార్లు మనమే కారణమవుతూ ఉంటాం. అయినా మన ప్రభువు తన ప్రజలేడల ఆయన చూపు, ప్రేమ, శ్రద్ధల విషయంలో మార్పు లేనివాడుగా ఉన్నాడు. మన గర్వం నుంచి, స్వచిత్తము నుంచి మనల్ని తప్పించి తనకు దగ్గరగా తీసుకురావటానికి ఆయన ఈ శ్రమలను వాడుకుంటూ ఉంటాడు. మనం మన దృష్టిని మనపై నుంచి తొలగించుకొని ప్రభువుపైన నిలిపినప్పుడు ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనంలో రాయబడినట్లుగా, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని ఆయన వాగ్దానం చేశాడు. సహోదరుడు జాకబ్ రీడ్కాప్, శుభములతో వందనాలు.